నేను మిమ్మల్ని ప్రార్థించేది ఒకటే, మన గొంతు ఎందుకు ఉండాలి పార్లమెంట్లో అని వాడు కూడా వీడో కూడా మాట్లాడుతున్నాడు. ఎందుకు ఉండాలంటే నేను నాలుగు కారణాలు చెప్తా. మొదటిది కార్మికుల విషయమే తీసుకుంటే, ఇవాళ సింగరేణిని ప్రైవేట్ పరం కానీయద్దంటే బీఆర్ఎస్ ఉండాలి, గులాబీ కండువా పార్లమెంట్లు ఉండాలి. ప్రభుత్వ రంగ సంస్థలను అడ్డికి పావుషేరు అమ్మద్దంటే కొట్లాడేటోడు ఉండాలి. బీజేపీ కాంగ్రెస్ వాడైతే ఉసుకో అంటే ఉసుకో, డిస్కో అంటే డిస్కో. వాళ్ళతోనే కాదు, ఎందుకంటే ఢిల్లీ వాళ్ళు ఎంత చెప్తే అంత, బయట ఉంటే బయట, ఉటో అంటే ఉటో, అంతకంటే వాళ్ళతో కాదు. అదే బీఆర్ఎస్ అయితే తెగించి కొట్లాడతాం. ఇద్దరు ఎంపీలు ఉన్ననాడే కేసీఆర్ గారు ఢిల్లీ మెడల్ వంచి తెలంగాణ తెచ్చారు. అదే మీరు 10-12 MPలు ఇవ్వండి, 10-12 MPలు ఇవ్వండి, మీ అందరికి ఉండొచ్చు మనసులో బాధ, అరే మంచి ప్రభుత్వాన్ని పోగొట్టుకున్నామని. మీరు 10-12 MPలు గిన మాకు ఇస్తే సంవత్సరం లోపల మళ్ళీ తిరిగి కేసీఆర్ గారు రాష్ట్ర రాజకీయాన్ని శాసించే పరిస్థితి, తిరిగి వస్తుంది. మీరు తలుచుకుంటే అవుతుంది, కార్మికులు తలుచుకుంటే తప్పకుండా అవుతుంది. ఎందుకంటే చలిచీమల చేత చిక్కి కూడా బలవంతమైన సర్పం వస్తుంది. మనం ఒక్కొక్కరం బలహీనం కావచ్చు, చిన్నోళ్ళం కావచ్చు, కానీ ఒక మూటికి వస్తే, గట్టిగా పట్టుబడితే తప్పకుండా 10-12 సీట్లు గెలుచుడైతే మీరు తలుచుకుంటే కష్టమేం కాదు. ముఖ్యంగా మా ఆటో అన్నలు, మీరు గట్టిగా అనుకుంటే మీరు ఎక్కించుకొని దింపేదాకా మీరు తిప్పుతూనే ఉంటారు, మీటర్ తిరుగుతుంటుంది, మీరు కూడా బ్రహ్మాండంగా చెప్పగలుగుతారు. కాబట్టి నా విజ్ఞప్తి మీతో, సింగరేణి లాంటి సంస్థలు కానీ పబ్లిక్ సెక్టర్లు కానీ అమ్మద్దన్నా అమ్మనీయొద్దన్నా బీఆర్ఎస్ ఉండాలి. హైదరాబాద్ను కేంద్రపాలిత ప్రాంతం చేస్తారని ఒక మాట వినబడుతుంది. జూన్2 దాకా ఉమ్మడి రాజధాని హైదరాబాద్, ఆ తర్వాత ఎందుకంటే మోడీకి పట్టు దొరకలేదు ఇక్కడ. కాబట్టి ఏంటంటే అవసరమైతే కేంద్ర ప్రభుత్వం దీన్ని కేంద్రపాలిత ప్రాంతం చేసి మళ్ళీ లెఫ్టినెంట్ గవర్నర్ను పెట్టి మొత్తం అంతా కంట్రోల్ అంతా వాళ్ళ చేతిలో పెట్టుకోవాలి, జుట్టు వాళ్ళ చేతిలో పెట్టుకోవాలన్నది వాళ్ళ ఆలోచన. అట్లా కావద్దు, హైదరాబాద్ మనది మనకే ఉండాలి. మన 440 సంవత్సరాల చరిత్ర కలిగిన హైదరాబాద్, తెలంగాణ ప్రజల చెమట రక్తంతో నిర్మించిన హైదరాబాద్ మనది మనకే ఉండాలంటే తప్పకుండా మనం ఆ కుట్రను కూడా అడ్డుకోవాలంటే బీఆర్ఎస్ ఉండాలి. అదేవిధంగా గోదావరి నీళ్ళని తీసుకుపోయి కిందికి కలుపుతా, కావేరులో కలుపుతా అంటాడు మోడీ. గోదావరి నీళ్ళు మన అవసరాలు తీరినాక కలిపితే పర్వాలేదు, కానీ మన అవసరాలు తీరకుండా కిందికి కొట్టబోతానంటే దాన్ని అడ్డుకోవాలంటే బీఆర్ఎస్ ఉండాలి. కొంతమంది బీజేపీ ఎంపీలు చెప్తున్నారు, ఖుల్లా చెప్తున్నారు, రాజ్యాంగాన్ని తీసేస్తాం, రిజర్వేషన్లు ఎత్తేస్తాం అంటున్నారు. ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు కానీ, ముస్లిం మైనార్టీలకు ఇచ్చిన రిజర్వేషన్లు కానీ తీసేస్తామని మాట్లాడుతున్నారు. మరి అట్లాంటి దుర్మార్గాన్ని, అరాచకాన్ని అడ్డుకోవాలంటే గులాబీ జెండా పార్లమెంట్లో ఉండాలి, ఎగరాలి, వీళ్ళతో కాదు. అందుకే నేను మిమ్మల్ని మనస్ఫూర్తిగా కోరేది, ఇంకా చెప్పాలంటే చాలా ఉంది, కానీ ఈసారి బీజేపీ గెలిస్తే మాత్రం సింగరేణి ఉండదు. ఈసారి బీజేపీ గెలిస్తే నవరత్నాలు ఉండయి, మహారత్నాలు ఉండయి, ఏ రత్నాలు ఉండయి, అన్నీ అమ్మేస్తాడు. వాళ్ళ దోస్తుకి ఇష్టమైన దోస్తుకు మొత్తం కట్టబెడతాడు. మళ్ళీ పైసలు కూడా వేరేటోళ్ళే కావు, మీ పైసలే పెట్టి మీ వెళ్తాను మీ కంటినే ఓడిపిస్తాడు. మీ ఈపీఎఫ్ పైసలే, మీ ఎల్ఐసి పైసలే, మన దగ్గర పెట్రోల్ డీజిల్ మీద దోచిన పైసలే వాళ్ళ పెద్ద పెద్ద దోస్తులకు వాళ్ళ జేబులలో పెట్టి మళ్ళీ వాళ్ళతోనే కొనిపించి ఇంత అద్భుతమైన నాటకాన్ని మోడీ గారు తీసుకొస్తారు. నేను మీ అందరితో మనస్ఫూర్తిగా ప్రార్థించేది, కార్మికులు బాగున్న నాడే, పరిశ్రమలు బాగున్న నాడే, మనం సంపద సృష్టించిన నాడే, కులాలు మతాలకు అతీతంగా మనం కలిసికట్టుగా ముందుకు కదిలిన నాడే జాతి నిర్మాణం జరుగుతుంది తప్ప, లేకపోతే ఎంతసేపు కులాలు మతాల పేరిట, జాతుల పేరిట విడిపోయి కొట్లాడుకుంటే ఎన్నటికి కూడా మనం ఆశించిన, మన పిల్లలకు కూడా మనం ఆశించిన భారతదేశాన్ని మనం అందించలేము. దయచేసి మీతో ప్రార్థన, కులము మతము జాతి అది అందరికీ ఉంటుంది, ఎవరు ఏ కులంలో పుట్టాలి ఏ మతంలో పుట్టాలి మన చేతిలో లేని పని. కానీ ఇవాళ వాటిని అడ్డం పెట్టుకొని రాజకీయం చేసే సన్నాసులను మాత్రం ఒకంట కనిపెట్టాలి, తప్పకుండా వాళ్ళకు బుద్ధి చెప్పాలి. చెప్పకపోతే ఎంతసేపు వీటిని అడ్డం పెట్టుకునే ఏ పని చేయకుండా వీటిని అడ్డం పెట్టుకునే తమ తమ కార్యక్రమాలు నిర్వహించుకుంటూ ఉన్నారు. దీనికి అడ్డుకట్ట వేసి తప్పకుండా ఇటు రాష్ట్రంలో అరిచేతిలో వైకుంఠం చూపి గెలిచొచ్చిన కాంగ్రెస్కు కానీ, అటు 2014లో మోసం చేసిన బడాబాయి, ఇప్పుడు ఇక్కడ ఉన్న ఛోటాబాయి, బడాబాయి ఛోటాబాయికి ఇద్దరికి కూడా మరి బుద్ధి చెప్పాల్సిన బాధ్యత మా కార్మిక సోదరులే తీసుకోవాలని కోరుతూ, మీ స్ఫూర్తి మా సోదరుడు చెప్తున్నాడు బీఆర్ఎస్ గవర్నమెంట్లో వాటర్ వర్క్స్ ఉద్యోగులకు కూడా హెల్త్ కార్డులు ఇప్పించినామని. చాలా చేసినామన్న, ఇట్లా చాలా చేసినాం కానీ చెప్పుకోలేము మనం, అదో బాధ కాదు. అది కూడా అసలు విషయం చెప్తాను, చాలా పని చేసినాం. ఇప్పుడు నేను చెప్పిన మస్తు చదివినా, మీకే తెలియపోయాది, మా కార్మిక విభాగానికి తెలియపోయి, మీరు ఎప్పుడు చెప్పాలి కిందికి. వాస్తవం చెప్పుకోలే మనం, చేసినాం చాలా చెప్పుకోలే. ఇక సోషల్ మీడియాలో మళ్ళీ నా పుల్లన్నా తిరుగుతుంటే, వాడు తీయటి బుల్లెట్ మాటలు మాట్లాడుతుంటే ఇని నెత్తి ఖరాబ్ చేసుకున్నాం. వాస్తవం అది
కాబట్టి చేసిన పని కూడా చెప్పుకోలేము మనం చక్కగా. ఇప్పుడు చేయాల్సింది ఏంటంటే పోరాటాలు చేయడంతో పాటు చేసిన పని చెప్పుకోవడంతో పాటు రేపేం చేస్తామో కూడా చెప్పాలి. తప్పకుండా ప్రజల పక్షాన్ని నిలబడుతూ కార్మిక ఉద్యమాలకు కూడా నేను కూడా అండగా వ్యక్తిగతంగా ఉంటానని చెప్పి కూడా మళ్ళొకసారి తెలియజేస్తూ, నాకు కొద్దిగా ఆరోగ్యం బాగాలేదు కాబట్టి నాకు పోయితే అందుకు అనుమతి ఇవ్వాలని కూడా కోరుతూ జై తెలంగాణ.